నవంబర్ 30 మనకి ఏదైతే ఉందో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఆ తేదీ నుంచి ఎలక్షన్స్ కి ముందు కానీ అంతకు ముందు ఇచ్చిన హామీలు కేసీఆర్ నెరవేర్చుకుంటున్నాడు? నా ఓటైతే కేసీఆర్ కి, స్టేట్ లో కేసీఆర్, సెంట్రల్ లో మోడీ, అది నా అశాంతి. కేసీఆర్ అని అనుకుంటున్నారు కదా, సో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ల పాలనలో జరిగిన మార్పులు చేర్పులు ఏంటి? అభివృద్ధి అయితే సిటీలో అయితే ఏం కనిపించదు, ఊర్లో అందంటే ఇవి మీరు ఏమైతే పథకాలు ఉన్నాయో అన్ని పల్లెటూరులో మండలి కానీ డిస్టిక్ వైజ్ కానీ అవి దొరుకుతాయి, సిటీలో మాత్రం అవి ఏం దొరకవు. సిటీలో ఉన్న గులాబీ రంగు జెండా ఉన్న ఇంటికి, అంటే గులాబీ రంగులో సపోర్ట్ చేసిన వారికి మాత్రమే ఆ పథకాలు అనేవి కూడా అందుతున్నాయి అంటున్నారు, ఎంతవరకు నిజమే? అంత మన గ్యారెంటీ లేదు దాని గురించి. రాజకీయాలు అంటే మన పని వదిలేసి అందులోకి వెళ్తేనే పని తెలుసు. జనరల్గా చూస్తూ ఉంటారు కదా డెవలప్మెంట్లో, లైక్ ఇంతకు ముందు మనకి మెట్రో సౌకర్యం లేదు, ఇప్పుడు మెట్రో సౌకర్యం ఉంది, అలా దాని గురించి మనకి ఎంత ఐడియా? ఒకవేళ ప్రభుత్వం మారితే ఎలాంటి మార్పులు జరుగుతాయి? ప్రభుత్వం ఇప్పుడు 2 సార్లు గెలిచింది, మళ్ళీ ఒకసారి గెలిస్తే ఏమైనా పెండింగ్లు ఉన్నాయి కానీ ప్రాజెక్టులు కానీ డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తుంది, కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఇంకా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వంలో నెపోటిజం అనేది జరుగుతుంది, నెపోటిజం వచ్చేసి వాళ్ళ కొడుకు, అల్లుడు అండ్ కూతురు ఇలా వంశపార్యంగా వస్తుంది కదా, అది రాజకీయం అంటే ఇక ఎక్కడైనా సరే అది వస్తూనే ఉంటుంది, ఒకరు వచ్చిన తర్వాత దాని ఎంపడి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అని ఒకటే కాదు, ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ అది రన్ అవుతూనే ఉంటుంది. అంతకన్నా ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్లు అన్నారు, సో సిట్టింగ్ లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సీట్లు కన్ఫర్మ్ చేసేసారు, అవి కాకుండా 4 సీట్లు అనేవి పక్కకు పెట్టారు, అది ఎవరి గురించి? సీట్ల గురించి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. telugustop.com please download telugustop.com telugustop.com app download చేసుకోండి. telugustop.com app download చేసి తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తది మరి? కాంగ్రెస్ పార్టీ వస్తుందండి. ఎందుకండి? కాంగ్రెస్ సోనియా గాంధీ చెప్పిన 6 నియామకాలు మంచిగా అది పాటిస్తుండ్రు, పక్క స్టేట్ కర్ణాటకలో కూడా అది అమలైతుంది, 4 మంత్స్ అయింది ఎలక్షన్ అయ్యి. మన కేసీఆర్ సాప్ వచ్చి డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఏం లేదు. మళ్ళా రైతు బంధు అన్నాడు, ఏం లేదు. దళితులకు 10 లక్షలు అన్నాడు, ఏం లేదు. వాళ్ళ మనుషులకు పంచుకుంటున్నారు, వాళ్ళు ఎంబడి ఉన్న వాళ్ళు ఆలే తీసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఇంతవరకు మన పబ్లిక్ వరకు వస్తలేదు, పబ్లిక్ వరకు వస్తలేదు. ఐదు గంటలు కరెంట్ వేస్తే టాక్ అది వేరే. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మాకు 200 యూనిట్ ఫ్రీ, లేడీస్కి బస్ల ఫ్రీ పర్ మంత్, లేడీస్కి 500 to 2500 రీఎంబర్స్మెంట్. అప్పుడు మోదీ ఉన్నప్పుడు రీఎంబర్స్మెంట్ పనిచేసిండు, అప్పుడు కంటిన్యూ ఇప్పుడు రీఎంబర్స్మెంట్ 5 లాక్ రూపీస్. ఎవరికైనా ఫ్లాట్ ఉందంటే వాళ్ళకి కట్టుకునే 5 లాక్ రూపీస్ రీఎంబర్స్మెంట్, 5 లాక్ రూపీస్. డాక్టర్ మన ఆరోగ్య శ్రీల రాజు ఆరోగ్య దీంట్లో 10 లాక్ రూపీస్. ఈ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా కానీ అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సపోర్ట్ చేసింది కదా, ఇందిరమ్మ బెడ్రూమ్ అన్నీ మొత్తం ఇస్తా, అన్ని మొత్తం వీళ్ళు దోసుకుంటూ వీళ్ళే చేసుకుంటూ మళ్ళీ వీళ్ళ డబ్బులుగా చేస్తున్నారు. అన్ని ప్లేస్ లో మైనస్, నిధులు నియామాలన్నీ 3 అన్నాడు, 3 ఇట్లా నిధులు ఏమో జగన్ కమ్ముకున్నాడు, ఉద్యోగం ఏమో వాళ్ళ ఇంటి వాళ్ళకే, నిధులు 7 ఉన్నాయి మొత్తం తోసుకున్నాడు. ఇంకేముందని బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ ఒకటి ఎట్లా అంటే, ఇప్పుడు ఢిల్లీలో ఆ స్కామ్లా ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యిండు, మళ్ళీ ఈమె ఎందుకు కాలే, కవిత అమ్మ ఎందుకు కాలే, మేడం ఎందుకు కాలే, వాళ్ళు మా పోయి ఏదో కాంప్రమైజ్లో ఏదో కాలే, దాని గురించే వేరేం లే. నెక్స్ట్ బీఆర్ఎస్ మా పార్టీ వస్తే ఆమెని ఈ రాజ్యసభ మెంబర్ చేస్తారంట. మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం స్థాపిస్తుందని అంటారు కదా, సీఎం క్యాండిడేట్ ఎవరంటారు సార్? సీఎం క్యాండిడేట్ అప్పుడు కాంగ్రెస్ వచ్చిన హైకమాండ్ డిసిషన్ చేస్తారు, హైకమాండ్ డిసిషన్ చేస్తారు, హైకమాండ్ డిసిషన్. ఇప్పుడు కాంగ్రెస్ 119 సీట్లలో ఎన్ని సీట్లు కాంగ్రెస్ కి వస్తుంది, ఎన్ని సీట్లు బీఆర్ఎస్ కి వస్తుంది, ఎన్ని సీట్లు బీజేపీ కి వస్తుంది? నేను చెప్పేది 75 to 80
టీఆర్ఎస్కి 20 సీట్ వస్తుంది, బీజేపీకి ఒక 213 సీట్, ఎంఐఎంకి 6 సీట్ వస్తుంది, 6 ఆఫ్ 5 అంతే. మా కంట్రోన్మెంట్ ఏరియా నేను ఉండేది, మా జీవగాన్ సార్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తుండు, ఆయన కంట్రోన్మెంట్ సెకండరీ బెడ్ కంట్రోన్మెంట్ జీవగాన్ సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అది నా పేరు రవిచందర్, నేను ఎస్సీఎస్టీ కో చైర్మన్ని, కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎస్టీ కో చైర్మన్ని. అంకుల్ నమస్తే అమ్మా. తెలంగాణలో నవంబర్ 30 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఆ ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఎవరు అధికారంలోకి, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది అనుకుంటున్నారు? తెలంగాణలో సంక్షేమ పథకాలు కేసీఆర్ చాలా సూపర్ గా ఇస్తున్నారు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంతకు మించి ఏమి ఇయ్యరు. ఏదైనా మేనిఫెస్టో అనేది కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ మేనిఫెస్టోని కాపీ కొట్టారు. ఇలా ఆసరా పెన్షన్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇలా 60 సంవత్సరాలు ఉన్న ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఇలా ఏ బీజేపీ గవర్నమెంట్ కూడా వేరే రాష్ట్రాల్లో కూడా చేయట్లేదు. 100% కేసీఆర్ గారు వచ్చేస్తారు, మళ్ళీ ఆయన గవర్నమెంట్ వస్తేనే పేద ప్రజలు బతరు, అది నా ఒపీనియన్. అంటే గులాబీ రంగు జెండా ఉన్న ఆ ప్రభుత్వానికి చెందిన వారు, వాళ్ళ కార్యకర్తలకి మాత్రమే సంక్షేమ పథకాలు సంక్షిప్తంగా అందుతున్నాయి అంటున్నారు? ప్రతి పేదవాడు అర్హులైన ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు పార్టీ సంబంధం లేకుండా అందుతున్నాయి అమ్మ, అది డబుల్ బెడ్రూమ్స్ అందరికి అందుతాయి అని చెప్పేసి నేమ్స్ తీసినాక, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ లో గెలిస్తేనే తాళం ఇస్తా అని అంటున్నారు కదా. డబుల్ బెడ్రూమ్ అనేది కొన్ని లిమిటెడ్ ఉన్నాయి, అది అర్హులైన లబ్ధిదారులకి గవర్నమెంట్ జెన్యున్ గా లాటరీ పద్ధతిలో కేటాయించింది, అందులో ఎలాంటి సందేహం లేదు, ప్రజలకు కూడా లేదు. ఓకే, వాళ్ళ రాజకీయాల లబ్ధి కోసము గుడ్డగాల్చి మీదేస్తారు. కేసీఆర్ గవర్నమెంట్ ఎవరికి సపోర్ట్ లేదు, సెంట్రల్లో బీజేపీకి వ్యతిరేకం. ఎప్పుడైనా మన తెలంగాణ గవర్నమెంట్ సపరేట్ అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఏ పొజిషన్లో చూసినా కూడా సపోర్ట్ ఇవ్వలేదు, అది పక్కా. 90-80% ఫుల్ఫిల్ చేసిండు, ఇంకా 20% ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తాడు, అది నా ఒపీనియన్. ప్రజలలో కేసీఆర్ మీద, గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, ఆయన సంక్షేమ పథకాల మీద నమ్మకం ఉంది. 70 సీట్లకి ఎబో వస్తాయి, అందుమీద పక్క, అందులో డౌటే లేదు. తెలంగాణ గవర్నమెంట్ హ్యాట్రిక్ 3rd టైం. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.